ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే నా పేరు సుమ అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదివరకు. అండ్ నేను నా పాత వ్లాగ్లో వచ్చేసి బాబు పుట్టాడని చెప్పాను కదా, సో నాకు విషెస్ చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్లీ బాబు ఉన్న వీడియోస్ పెడదామనుకున్నాను, బట్ అవి ఎడిట్ చేయడానికి కుదరట్లేదు. సో నేను ఆల్రెడీ ఒక వీడియో ఎడిట్ చేశాను, అది పోస్ట్ చేస్తున్నా. అండ్ ఇది వచ్చేసి దేవాన్ష్ మా అమ్మతో ఆడుకుంటున్నాడనమాట. చిన్నప్పుడు మనం బలూన్స్ పగిలిపోతే వాటితో ఆడతాం కదా ఆ గేమ్. అండ్ దీంతో పాటుగా ఇంకా మా అమ్మతో లైక్ అంటే ఆడిపిస్తూ ఉన్నాడనమాట, ఫుల్గా టైంపాస్ చేస్తున్నాడు. మామూలుగా గ్రాండ్ పేరెంట్స్ ఎప్పుడో అప్పుడు దొరుకుతారు కదా, సో యుఎస్లో ఉన్న వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. అంటే చాలా మిస్ అవుతారు పిల్లలు, ఎస్పెషల్లీ ఇండియాని. కొంచెం ఇండియాలో ఉన్నట్టుగా ఆడుకోవడానికి బయటకు వెళ్ళడం అలా ఉండదు, సో ఇక్కడ వాళ్ళకు ఒక రూమ్లో ఉన్నట్టుగా ఫీలింగ్ అలా ఉంటుంది కదా, సో ఎవరో ఒకరు వచ్చేసరికి ఎంజాయ్ చేస్తూ ఉన్నాడనమాట. అండ్ కమింగ్ వ్లాగ్స్లో నేను నా అంటే యుఎస్లో డెలివరీ ఎలా ఉంటుంది అది కూడా షేర్ చేస్తాను, అండ్ బేబీ కేర్ ఎలా ఉంటుంది డెలివరీ తర్వాత అవన్నీ కూడా షేర్ చేస్తాను. అండ్ ఈ వ్లాగ్లో అయితే నేను ఒక 2 రెసిపీస్ ఇంకా నేను దేవాన్ష్ మా అమ్మతో టైంపాస్ చేసిన వీడియో అనమాట. సో ఇలా ఆడుకుంటూ ఉన్నాడు దేవాన్ష్, ఇంకా ఇది ఉయ్యాల జంపాల అంటారు కదా అది. అండ్ దేవాన్ష్కి అయితే చాలా టైం ఉండింది అంటే మా అమ్మతో స్పెండ్ చేయడానికి, బట్ నాకైతే అసలు టైం లేదు. ఎందుకంటే మా అమ్మ డిసెంబర్ 6th వస్తే నేను 9th రోజు డెలివరీ అయ్యానన్నమాట, జస్ట్ 3 డేస్లో. ఆ 2 డేస్లో 1-2 వంటలు చేయించుకొని తిన్నాను అంతే. ఇంకా తర్వాత డెలివరీ తర్వాత ఎలా ఉంటుందో తెలుసు కదా సిచ్యువేషన్, కొంచెం మనకి అంటే తిందామని ఇంట్రెస్ట్ ఉండదు, ఫస్ట్ టైం ఉండదు, అండ్ మనం అన్నీ తినలేం కూడా. డెలివరీ తర్వాత కొన్ని ఫాలో అవ్వాలి కదా, సో నాకైతే అంటే కుదరలేదన్నమాట ఎక్కువగా వంటలు చేయించుకొని తినడానికి, రెస్ట్ తీసుకోవడానికి. అప్పుడు అనిపించింది మా అమ్మ ఇంకా కొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండు అని, అమ్మ కూడా అదే అనింది నేను ఇంకొంచెం ముందు వస్తే బాగుండేది అని. బట్ అంత తొందరగా డెలివరీ అవుతుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఆల్మోస్ట్ 2 వీక్స్ ముందు అయ్యింది డ్యూ డేట్ కన్నా. లైక్ ఫస్ట్ టైం అయితే నాకు జస్ట్ 5 డేస్ ముందు అయింది, ఈసారి కొంచెం తొందరగా అయిందనమాట డెలివరీ. అండ్ నాకైతే కుదరలేదు కానీ అంటే డెలివరీ తర్వాత అయితే అంటే చాలా ప్యాంపరింగ్ చేయించుకున్నాను నేను కూడా. ఈ వీడియో డెలివరీ తర్వాత మా అమ్మ హెయిర్ ఆయిల్ అప్లై చేస్తుంది, లైక్ హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక ఫుల్గా ఆయిల్ పెట్టి తలస్నానం చేయించిందనమాట ఆ వీడియో. అండ్ ఇక్కడ మా చిన్న బాబు వచ్చేసి పడుకున్నాడనమాట, సో మాకు టైం దొరికింది కావాల్సినంత. ఈ ఏజ్లో పిల్లలు పడుకుంటూ ఉంటారు కదా ఎక్కువగా, మోస్ట్లీ వాళ్ళ టైం అంతా స్లీపింగ్లోనే ఉంటుంది. అండ్ ఈ ఆయిల్ పెట్టుకుంటే నాకైతే చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది, అంటే అమ్మతో పెట్టించుకుంటే ఎస్పెషల్లీ. ఇండియాలో అయితే ఎవ్రీ వీక్ పెట్టించుకునేదాన్ని, అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ నేను 1 ఇయర్ తర్వాత మళ్ళీ మా అమ్మతో హెయిర్ ఆయిల్ పెట్టించుకుంటున్నాను. అండ్ మీకు నెక్స్ట్ వీడియో ఏది కావాలో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి, అంటే బర్త్ ఫ్లాగ్ కావాలా లేకపోతే బేబీ ఫస్ట్ డే ఫస్ట్ ఫ్యూ డేస్ ఎలా ఉంటుంది అని కావాలా అది కూడా కమెంట్ చేసి చెప్పండి, నేను ఆ వీడియో షేర్ చేస్తాను నెక్స్ట్. అండ్ మేము ఇండియా వెళ్తున్నామని చెప్పాను కదా, సో మేబీ ఇక్కడ ఎక్కువ వీడియోస్ రాకపోవచ్చు, అంటే ఎక్కువగా ఇండియాలో రావచ్చు వీడియోస్. అండ్ మా హస్బెండ్ అయితే పక్కన కమెంట్ వేస్తూ ఉన్నారనమాట. దేవాన్ష్ అయితే ఎంత క్యూట్గా అనిపించిందో, కోమ్ కావాలి అంటే వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చాడు, బాగా అనిపించింది. అండ్ బాబునైతే అసలు అంటే హ్యాండిల్ చేయడం కొంచెం కష్టమవుతుంది, ఎందుకంటే దేవాన్ష్కి తెలియదు కదా ఇంకా కొంచెం, సో
చిన్నోడిని తీసుకెళ్ళి వెళ్ళి సడన్గా పట్టుకోవడము, ఎత్తుకోవాలని ట్రై చేయడము, అలాంటివన్నీ చేస్తూ ఉన్నాడు అనమాట. అండ్ ఎలా హ్యాండిల్ చేస్తానో చూడాలి. అండ్ మీకు వీడియోలు కూడా షేర్ చేస్తాను దేవాన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు. అండ్ ఇది వచ్చేసి మా అమ్మ గారెలు చేస్తూ ఉంది. ఏంటి అంటే పప్పు గారెలు అనమాట. దీనికి బొబ్బర్లు ఉంటాయి కదా, వాటి పప్పు నానబెట్టుకోవాలి. ఆల్రెడీ అది నానబెట్టాను. అండ్ అది కొంచెం స్ట్రెయిన్ చేసుకోవాలి వాటర్. అండ్ దాని తర్వాత ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, ధనియాలు, వెల్లుల్లి అవన్నీ మిక్సీ పట్టుకొని, పప్పు కూడా మిక్సీ పట్టుకోవాలి. అండ్ కొత్తిమీర, కరివేపాకు వేసి గారెల్లా చేసుకోవడం అంతే. నేను ఈ రెసిపీ మొత్తం షూట్ చేయలేదు, చాలామందికి తెలిసే ఉంటుంది కదా అని. అండ్ ఇందులో కొత్తిమీర అండ్ ఉల్లాక్ అంటారు కదా, స్ప్రింగ్ ఆనియన్, అది వేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇంకా డీప్ ఫ్రై చేసుకోవడమే. అండ్ మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి ఇది, హై ఫ్లేమ్లో అయితే బర్న్ అయిపోతాయి. ఇవి మనకి గారెలు ఏంటంటే క్రిస్పీగా వస్తాయి, మెత్తగా కాకుండా. మామూలుగా మనకి మినపప్పుతో చేస్తే మెత్తగా వస్తాయి కదా, అలా కాకుండా ఇవి క్రిస్పీగా వస్తాయి. అండ్ వీటికి కాంబినేషన్ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది, ట్రై చేయండి. నాన్ వెజ్ తినే వాళ్ళకైతే చాలా నచ్చుతుంది గారెలు విత్ చికెన్ కర్రీ. ఇవి యూజువల్లీ మా ఇంట్లో అయితే దసరాకి చేస్తారు, బొబ్బర్ గారెలు చికెన్ కర్రీ. టేస్ట్ అయితే చాలా చాలా యమ్మీగా ఉంటుంది. అండ్ పప్పు మాత్రం కొంచెం ఎక్కువసేపు నానాలి, అంటే ఆల్మోస్ట్ ఒక ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. అండ్ మిక్సీ కూడా బాగా మెత్తగా కాకుండా బరక బరక అంటారు కదా, అలా పట్టుకోవాలన్నమాట. సో ఇవి యమ్మీ యమ్మీ గారెలు. అండ్ చికెన్ కర్రీ అయితే నేను మీతో షేర్ చేయలేదు, ఇదివరకు నా వీడియోలలో చాలా చాలాసార్లు చూపించే ఉంటాను చికెన్ కర్రీ. సో ఇవి యమ్మీ యమ్మీ గారెలు అనమాట. అంటే కొన్ని బ్లాగ్స్ నేను ఎప్పుడో షూట్ చేశాను, బట్ ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి లేట్ అవుతుంది బాగా. సో ఇదంతా ఇది ఎప్పుడో షూట్ చేసింది, నాకైతే ఏ రోజు షూట్ చేశానో కూడా గుర్తులేదు. దాదాపు అంటే అంతకుముందు అయితే రెగ్యులర్గా వెనస్డే బ్లాగ్స్, థర్స్డే బ్లాగ్ అని వస్తూ ఉండే కదా. సో ఇది అలా ఏం లేదు, జనరల్గా వీడియో పెట్టాను అంతే. అండ్ దీని తర్వాత ఇంకొక రెసిపీ ఏంటంటే సర్వపిండి. తెలంగాణలో అయితే సర్వపిండి అంటారు, గిన్నె పిండి, రకరకాలుగా అంటూ ఉంటారు కదా. ఇక్కడ అమ్మ అండ్ దానికోసం సొరకాయ మిక్సీ పట్టుకుంది, దాంతోపాటుగా పల్లీలు వేయించుకుంది, నువ్వులు కూడా వేయించుకుంది. అండ్ కొత్తిమీర, కరివేపాకు వేసింది. అండ్ ఇవన్నీ కలిపి పిండి, బియ్యపిండి ఉంటుంది కదా, బియ్యపిండిలో వేసి అందులో కొంచెం ఉప్పు కారం వేసుకొని పిండి కలుపుకోవాలి మనము. లైక్ నేను ఈ వీడియో కూడా షేర్ చేశాను ఇదివరకు. ఇదంతా ఏంటంటే ఆనియన్, గార్లిక్ అండ్ ధనియాలు మిక్సీ పట్టుకుంది. సో ఆ పేస్ట్ కూడా వేసుకుంటుంది. ఇక్కడ మా అమ్మ ఏం చెప్తూ ఉందంటే సపరేట్గా పెట్టుకుంటే వీడియోలో బాగా కనిపిస్తుంది కదా అని చెప్తూ ఉందన్నమాట. అంటే యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం ఇదంతా కొత్తగా ఉంది కొంచెం మా అమ్మకు కూడా. నేను ఇక్కడ పెట్టినవి చూసేది, బట్ అమ్మకు అంత టైం ఉండదు కాబట్టి ఎక్కువగా చూసేది కాదు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ షూట్ చేయడం అది చూస్తూ ఉంది కదా. సో ఆమె కూడా చెప్తూ ఉందన్నమాట ఇట్లా పెడితే బాగా కనిపిస్తుందని. సో ఇవన్నీ ఇంకా ముద్దలాగా చేసుకొని మనము నాన్ స్టిక్ ప్యాన్కి కానీ, సర్వపిండి ప్యాన్ ఉంటుంది కదా, దానికి ఇలా ఒత్తుకొని మధ్యలో హోల్స్ చేసుకోవాలి. అండ్ కొంచెం ఆయిల్ అండ్ కొంచెం వాటర్ వేయాలి. వాటర్ వేస్తే ఏంటంటే బాగా కుక్ అవుతుంది. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో అంతే, ఇది సర్వపిండి. అండ్ దీన్ని లో ఫ్లేమ్లో కొంచెం ఎక్కువసేపు కుక్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఆయిల్ ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అండ్ ఇక్కడ మా హస్బెండ్కి ఇస్తే కామెంట్ వేశారనమాట, ఏంటి ఇప్పుడు వావ్ సూపర్ అనాలా అని. బట్ సూపర్గానే ఉంది, టేస్ట్ అయితే యమ్మీగా ఉంది.
సో అంతే అండి ఈ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి మా బేబీ వ్లాగ్స్ ఉంటాయి.